पल्ले पंडुगा कार्यक्रममु पवन कल्याण गारु इच्चिना इंस्ट्रक्षन्स प्रकारं ई रोजु अन्नी ग्रामाल्लो कूडा एक्कडैते मरी मंडलानिकी 2.5 कोट्लु इव्वडमे काकुंडा 15th फैनांस डब्बुलु कूडा ई रोजु ग्रामाल्लोकी रावडमु వల్ల సర్పంచ్ అకౌంట్ డబుల్ పడ్డాలే కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మండలానికి 2.5 కోట్లు రోడ్లు కాలువలు వేసుకోవడానికి మరి డబుల్ ఇవ్వడం జరిగింది. నిజంగా అంటే ఇది గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగలాగా చేసుకునే కార్యక్రమం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అధికారంలో మరి వైసీపీ నాయకులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క రోడ్డు గాని ఏ ఒక్క కాలువలు గాని ఏ ఒక్క అభివృద్ధి చెందకుండా గ్రామాలలో సర్పంచులు ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళ అకౌంట్లలో డబ్బులు కొట్టేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. మరి అటువంటి కార్యక్రమాలు చూసారే తప్ప గ్రామాలలో ఈ రోజు రోడ్లు వేసే కార్యక్రమాలు అనేది ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు జరగలేదు. 5 సంవత్సరాల తర్వాత జరిగే ఈ గ్రామాలకు నిధులు రావడము దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రజలకు తీసుకెళ్ళడం అనేది కూడా ఒక పండుగ వాతావరణంగా చేసుకోవాల. మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయి, మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అనే ఒక భావనలో మనం అందరం కూడా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఈ పండుగ వాతావరణం మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కూడా అటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారంగా కూడా ఏదైతే ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పామో అది కూడా తొందరలోనే మొదలవ్వబోతుంది. మరి ఏదైతే బీసీలకి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తామనో అది కూడా తొందరలోనే మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా చెప్పినవన్నీ కూడా ఎన్నికలకు ముందు చెప్పినవి చెప్పనివి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేయడానికి అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉంది. కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాము, వైసీపీ నాయకులాగా సిద్ధం ఓడిపోవడానికి సిద్ధం కాదు మేము, పండ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి మరి అదేవిధంగా మన రాష్ట్రంలోనే ఎట్లా మనము సంపదను సృష్టించాలని చెప్పి ఒక ఆలోచనలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మెగా డిఎస్సి మీద సంతకం పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రభుత్వం రెడీ అవ్వడం జరిగింది. ఆర్థిక భారం ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు రాగానే ఏం నిధులు మనకి దేవుడు వచ్చి మనకి చేతులు ఏం పెట్టలే, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఈ రోజు లోటు బడ్జెట్ ఉంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వేల లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పులన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈ అప్పులన్నీ ఉన్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఎంతో మంది ముందుకు రావడం జరుగుతుంది. గతంలో కూడా వైసీపీ నాయకులు ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి, చాలా వచ్చినాయి, కానీ ఎవడన్నా ముందుకొచ్చి దాతలు ఇవ్వగలిగినారా? ఎందుకంటే దాతలకు కూడా తెలుసు ఒక రూపాయి ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి జోబికి పోతారు తప్ప వరద బాధ్యత పోదని ప్రజలకు కూడా తెలుసు. అందుకే ఎవడు ముందుకు కూడా రాలేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడలో ఎక్కడో వరదలు వస్తే గ్రామ స్థాయిలో ఆలగడ్డలో ఉన్న గ్రామ స్థాయి లీడర్లు కూడా ఈరోజు డబ్బులు చందాలు వేసుకొని వరద బాధ్యతలు కాపాడడం జరిగింది. అది ఈ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకము, అది ఈ నాయకత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఏ విధంగా పెట్టుకున్నారనేది కూడా అర్థమైంది. ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా యువతకి ఉద్యోగాలు ఇప్పించి తీరుతాము, అభివృద్ధి కార్యక్రమాలు చేసి తీరుతాము. ఎవరికైతే సొంతింటి కళ ఈరోజు నెరవేర్చాలో ఆ వదితలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రము పక్క రాష్ట్రాలతో పోటీ పడ్డమే కాకుండా దేశం మొత్తంలో కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే మళ్ళీ అన్నపూర్ణగా తీర్చిదిద్దేదాకా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అహోబిలంకి 40 లక్షల రూపాయలు మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. రోడ్లు వేసుకోవడానికి ఈరోజు భూమి పూజ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మండలానికి 2.5 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి అహోబిలం నుంచి ఎందుకు మొదలు పెట్టినామంటే మంచి కార్యక్రమాలు ఏది చేసినా కూడా అహోబిలం నరసింహస్వామిని తలుచుకొని చేయడం ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా అలవాటు కాబట్టి ఇక్కడ నుంచే మొదలు పెట్టాలని ఒక ఆలోచనతోటి మరి అహోబిలం నుంచే మొదలు పెట్టడం జరిగింది.